ప్రముఖ పుణ్యక్షేత్రం కాణిపాకం స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారిని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన ఆయనకు ఆలయ అధికారులు సాదర స్వాగతం పలికి స్వామివారి దర్శనం కల్పించి స్వామివారి శేష వస్త్రం తీర్థ ప్రసాదాలు చిత్రపటాన్ని అందజేశారు. వేద పండితులు వేద మంత్రోచ్చారణలతో ఘనంగా ఆశీర్వదించారు. సార్ ఓకే సార్ చెప్పండి సార్. మరి కాణిపాక ప్రసిద్ధి వినాయక స్వామి టెంపుల్కి గత 30 సంవత్సరాలు వస్తున్నాం. ఆ స్వామి ఇక్కడ వెళ్ళిన తర్వాత ఈ ప్రాంతం అంతా కూడా ఎంత అభివృద్ధి చెందింది. అదేవిధంగా ఆ స్వామి యొక్క ఆశీస్సులతోటి ఈ రాష్ట్రం అంతా అభివృద్ధిగా ఉండాలి. అన్ని వర్గాల ప్రజలు, రైతులు, మరి ప్రజలు, విద్యార్థులు, వ్యాపారస్తులు, ఉద్యోగస్తులు అందరూ కూడా ఈ సమాజంలో ఉన్న వాళ్ళందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి ఆ సిద్ధి వినాయక స్వామి ఆశీస్సులు ఈ రాష్ట్ర ప్రజల మీద, ఈ ప్రభుత్వాన్ని నడిపిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద, అందరి మీద ఆ స్వామి యొక్క ఆశీస్సులు ఉండాలని చెప్పేసుకోవాలి. సార్ సార్ ఒక నిమిషం సార్, గతంలో శాసనమండలి రద్దు చేయాలని చెప్పి చెప్పిన జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ఎందుకు శాసనమండలి మళ్ళా పెడుతున్నారు? ఇప్పుడు కూడా అదే స్టాండు ఈయన చేతిలో ఉన్నది కాదు కదా. ఈయన అభిప్రాయం అది శాసనమండలి రద్దు చేయాలనేటువంటి ముఖ్యమంత్రి గారు పంపించారు. ఆ పంపించేంత వరకు వ్యవస్థ ఆగదు కదా, నడుస్తుంది కదా. గతంలో మెజారిటీ బలం లేనందున అట్లా చేశారు, ఇప్పుడు మెజారిటీ ఉంది కదా. మళ్ళీ అది కేంద్రానికి పంపించడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉన్నటువంటి ఆ కేంద్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయానికి కట్టుబడి ఉండవలసింది తప్పితే, ఈయన అభిప్రాయాన్ని కేంద్ర ప్రభుత్వానికి తెలియపరచడమే తప్పితే ఈ ప్రభుత్వం నిర్ణయం ప్రకారంగా అది కేంద్ర పరిధిలో ఉన్నటువంటి విషయం కాబట్టి ఈయన నిర్ణయించేటువంటిది కాదు.